అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ కేంద్రంలోని వాసవి ఫంక్షన్ హాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రజకలు రజక సంఘం నాయకులు హాజరయ్యారు. ముందుగా ర్యాలీ ప్రదర్శనతో అంబేద్కర్ కూడలి మీదుగా బహిరంగ సభా స్థలానికి చేరుకొని సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లు వర్తింపచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలకు పైగా రజకులు ఉన్నారని ఎస్సీ జాబితాలో చేర్చి అన్ని రంగాలలో అవకాశం కల్పించాలని కోరారు. కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని అలాంటి వారిపై అగ్రవర్ణ కులాలు నిత్యం దాడులు దౌర్జన్యాలు బహిష్కరణలు కొనసాగిస్తూ అణచివేతకు గురవుతున్నారని తెలిపారు. అన్ని తాలూకాల్లో గాని బహిరంగ సభలు నడుపుకొని రేపు నెల 19వ తారీఖున కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతున్నాం. ఆ కార్యక్రమానికి గాని జిల్లా వ్యాప్తంగా ఉన్న రజక సోదరులందరూ గాని పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతూ ఇప్పుడు పెద్దల మాట. దాదాపుగా 60 సంవత్సరాలు పైబడి 40 లక్షలు జనాభా కలిగిన వృత్తి చేసుకునే రజకులందరినీ ఎస్సీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. పైగా ఇదే కేంద్ర ప్రభుత్వం 18 రాష్ట్రాలలో 4 కేంద్రపాలిత ప్రాంతాలలో రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చి వాళ్ళ హక్కుల్ని ఎక్కడ కాపాడుతోంది. ఇదే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి సెంటర్ పంపిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఎస్సీలు కావచ్చు మాలు కావచ్చు మాదిగలు కావచ్చు వీళ్ళని ఎస్సీ జాబితాలో తీసుకొచ్చిన రికమెండేషన్ని తొక్కి పారేసి ఈనాటి కూడా ఎస్సీ జాబితాలో లేకుండా చేసిన దౌర్భాగ్యం పై అధికారులది ఉంది. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మేము రిక్వెస్ట్ చేస్తాను, డిమాండ్ చేస్తాను. పోయే కులానికి నువ్వు చేస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ ఎంతకంటే హీనాతిహీనంగా ఆర్థికంగా చితికిపోయిన రజక కుటుంబాలని ఎస్సీ జాబితాలో చేర్చడానికి మాకు అర్హత లేదా? అర్హత లేకపోతే ఆనాడు ఎన్టీ రామారావు ఎందుకు రెజల్యూషన్ పాస్ చేసినట్లు? అందుకనే మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని వెంటనే అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయండి, కేంద్రానికి పంపండి, కేంద్రంలో కూడా అంగీకరించేంత వరకు మీరు మాతో ఉంటారని, లేకపోతే ప్రజా ఉద్యమంగా దీన్ని మారుస్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరి